దివ్యాంగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని మార్కెట్ యార్డ్ లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 3016 రూపాయల పింఛను అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఆ బుద్ధి ఎదుటి వారి కీడు వేసేవారు ఆ బుద్ధి అన్న అవయవాల సభ్యగా ఉండి సమాజానికి ఉపయోగపడకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఉన్నవారు నిజమైన వికలాంగులుగా భావిస్తాం. ఈ రోజు అవయవాలు లేకుండా ఒక అవయవం లేకుండా అంగ వైకల్యంగా ఉండి పరులపై ప్రేమలు వెంచే మీలాంటి వారు అంగవైకల్యులు కాదు. నిజమైన అంగవైకల్యులు ఎవరంటే సమాజానికి అన్ని రకాలుగా వారు అవయవాలుగా సమాజానికి ఉపయోగపడే వారు ఈరోజు వారే వికలాంగులు ఉంటే చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ముందుకోవాలి. ఆ ఆత్మస్థైర్యం అందించాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. మేము మీ వెంటే ఉన్నాము. దేవుడు కాని జన్మ లోపాల వల్ల మీరు అంగవైకల్యం ఉండొచ్చు, కానీ సమాజం అందరం మేము కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన.